నా జీవితం నాశనమైంది అని అమ్మాయి చెప్పింది. అది సజీవ సాక్ష్యం. అలాగా మీ అకౌంట్లో వేసేటప్పటికి అక్కడ డైరెక్ట్గా కట్టి శుభ్రంగా సజావుగా జరిగేది చంద్రబాబు నాయుడు గారి టైంలో, అలా జరిగేది రాజశేఖర రెడ్డి గారి టైంలో, అలా జరిగేది కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో, అలా జరిగేది. దీనికి మీ మహిళలు మీ దయాద్ర హృదయాల నాడి పసికట్టేసి మావాడు అంటే మా ఎక్స్ మావాడు ఈ ఆడవాళ్ళు తింగరాళ్ళు ఇల్లు వీళ్ళు అకౌంట్లు వేసేస్తాయి, మనం ఎన్ని లుచ్చే పనులు చేసినా కవరైపోతాయి అని చెప్పి ఈ ఆడవాళ్ళ అకౌంట్లో ఆ డబ్బులు వేసి వాళ్ళని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆడవాళ్ళు ఎంత నమ్ముతారు? ఇంటిని నడిపించేది స్త్రీ, బిడ్డని విద్యాబుద్ధులు నేర్పించి ఒక నడక నడత నడవడిక నేర్పేది తల్లి, అలాంటి బస్సులేటో తిరుగుతూ ఉంటారు. మరి అటువంటిది ఆ మాతృమూర్తులు ఈ గారడీ చేసేవాడు మాయలో పడిపోయింది. మరి ఇలాగా హుక్ అవుతున్నారా కొద్దిమంది తెలియక అని నాకు అనిపించింది. మీ అకౌంట్లో వేసిందంతా చూడండమ్మా, మీ భర్త తాగుడికి ఖర్చు ఎక్కువైపోయి మీ ఇంటికి రానిదంతా చూడండమ్మా, కొంచెం మీ కరెంటు బిల్లులు కూడా చూసుకోండి అమ్మా. ఎలా ఉందంటే ఈ పాతచీరలు కొంటాం పాతచీరలు కొంటాం తెప్పలాలు ఇస్తామని వస్తారు. ఈ చీరలు తీసేసుకుని ఎక్కువ రేటుకి అమ్మేసుకుంటారు, మీ గుడ్డి తెప్పలాలే మిగులుతాయి. అది వ్యాపారం చేసేవాడు మిమ్మల్ని మీకు ఏదో తెప్పలాలు ఇచ్చి ఉద్ధరించాలని రాట్లా పాతచీరలు కొంటాం తెప్పలాలు ఇస్తాం బ్యాచ్ అనమాట ఇది. అంచేత మీరు దయచేసి అర్థం చేసుకోండి, దుర్మార్గులను పక్కన పెట్టండి. అర్థం చేసుకున్న స్త్రీలు, అర్థం చేసుకుని స్త్రీలకు వెంకటలక్ష్మి ఇది మనల్ని మోసం చేస్తున్నాడే అమ్మోడు అని చెప్పి మీరు చెప్పేసుకోవాలి. మీ అకౌంట్ డీటెయిల్స్ వెంకటలక్ష్మి గారు చెప్పండి, వెంకటలక్ష్మి గారి డీటెయిల్స్ సుజాత గారికి చెప్పండి, సుజాత గారి డీటెయిల్స్ అన్నపూర్ణ గారికి చెప్పండి, మీరు అందరూ మాట్లాడేసుకోండి. ప్రజలను మనకు కాపాడండి అమ్మా మహిళామూర్తులారా, మాయలోడు మాయలో పడద్దని. అంటే విజయం ఖాయం, విజయం ఖాయం. ఆల్రెడీ వీ హ్యావ్ క్లీన్ ఎడ్జ్, వీఆర్ గోయింగ్ టు స్వీప్ ది ఎలక్షన్స్, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ కోలుకోలేని పరాజయం కలగాలి ఇంత విధ్వంసం చేసిన వాళ్ళకి. అది నా కోరిక తల్లిలారా, త్వరలో కూడా వస్తుంది. మీరందరూ ముందుండి మగవారిని మీ వెనక నడిపించి ఈ యుద్ధంలో రాణి రుద్రమదేవి అవుతారా, ఝాన్సీ లక్ష్మి అవుతారా? ఎందుకు రుద్రమదేవి పెట్టరు, ఆవిడన్నీ కాంకర్ చేసింది లక్ష్మీబాయి చివరిలో పెట్టుకుని. మీరు రాణి రుద్రమదేవులే, లేదా మహిషాసురుడిని చంపిన కాళికాదేవులు అవుతారా? ఏది చేసినా మీరే చేయాలి తల్లి. ఈ అప్రజాత విజయం మీ వల్లే సాధ్యమైందని రావాలి.